హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధు బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుందైతే ఫ్రైడే రోజు ఈవినింగ్. నేను ఫ్రైడే అంటే మోస్ట్లీ ఏదో ఒక స్పెషల్ చేస్తా అండి, అన్లెస్ నాకు బాగా వర్క్ ఉంటే తప్ప. ఇంకా రోజు కుకింగ్ చేయి కుదరకపోతే అప్పుడు బయటకు వెళ్తే తింటా అనమాట, లేకపోతే నేనే చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాను. సో ఆ రోజు మళ్ళీ అగైన్ మటన్ పలావే చేశాను, సతీష్కి బాగా నచ్చింది అనమాట. సో అందుకే తను అడిగితే మళ్ళీ చేశాను అదే. ఈ మధ్య అమెజాన్ లో ఆర్డర్స్ అయితే మాత్రం నాకన్నా సతీషే ఎక్కువ ఇస్తున్నాడు అని చెప్పాలి. ఇంటికి వచ్చేంత వరకు నాకు అసలు తెలియని కూడా తెలియట్లేదు అనమాట, అసలు ఏమి ఇస్తున్నాడు ఏంటి అన్నది. అయితే అనికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మ్యాంగో ప్యూరీ అనమాట. మన మ్యాంగో పల్ప్ ఉంటుంది కదా, దాన్ని ప్యూరీ లాగా చేసి ఫ్రెండ్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ పంపించారు. సో అదే మాకు కూడా కొంచెం షేర్ చేశారనమాట, జస్ట్ టేస్ట్ ఎలా ఉందో చూడండి అట్లా అని చెప్పి. నేను అసలు వద్దని చెప్పాను, ఎందుకంటే వాళ్ళకు వచ్చేదే కొంచెం కదా, మళ్ళీ అందులో కూడా మాకు పంపిస్తే ఇంకా ఉండదు అని చెప్పి వద్దని చెప్పాను అనమాట. బట్ స్టిల్ పంపించారు. అసలు టేస్ట్ చూద్దాం కదా అని చెప్పి ఒక్క స్పూన్ పెట్టుకున్నా అనమాట నోట్లో. అసలు ఎంత డిఫరెన్స్ ఉందో అండి. ఇక్కడ కూడా నేను బంగినపల్లి కాయలు అయితే తెచ్చుకున్నాను కానీ, బట్ స్టిల్ చాలా డిఫరెన్స్ ఉందనిపించింది. మరి అది కాయల్లో తేడానో లేకపోతే ఇంకా స్వీట్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట. ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. సో ఆ కొంచెం అయినా దొరికినందుకు అయితే మాత్రం లక్కీ అనిపించింది ఇంకా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే మేము తర్వాత స్టోర్కి వచ్చాము అనమాట, లోవ్స్కి వచ్చాము. చిన్న చిన్న పనులు ఉన్నాయి, సో అవి చూసుకుందాం అని చెప్పి ఇంకా కొంచెం లేట్ అయిపోయినా కూడా వచ్చాము. సో ఇందాక సీన్ చూసారు కదా, మీలో ఎంతమందికి అది అర్థమైందో లేదో నాకు తెలీదు. నేను కూడా మొత్తం అయితే కవర్ చేయలేకపోయానులేండి. యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతా ఉంది అంటే, ఇది అంత ముందు నుంచి కూడా ఉంది, చిన్నప్పటి నుంచి కూడా కొంచెం చేస్తూనే ఉండేవాడు. ఎట్లా అంటే స్టోర్కి ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి కదా ఆటోమేటిక్గా, ఎవరైనా వస్తే సెన్సర్స్ ఉండి ఓపెన్ క్లోజ్ అవుతాయి కదా. సో అట్లా అంత ముందు ఏం కాల్ చేసేవాడు అంటే, నేను సతీష్ వెళ్ళకూడదు, ఫస్ట్ తనే వెళ్ళాలన్నమాట. అవి వన్స్ క్లోజ్ అయ్యి ఉన్నాక ఓపెన్ అయినప్పుడు హన్షే ఫస్ట్ లోపలికి వెళ్ళాలి. సో ఇది అంత ముందు ఉండే గోళ. ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ అయింది అంటే, అసలు ఆయన వెళ్తా ఉన్నప్పుడు ఇంకెవ్వరూ వెళ్ళకూడదు అనమాట, లోపల నుంచి బయట నుంచి ఎవ్వరూ రాకూడదు ఆ డోర్స్ లోంచి. స్టోర్ ఏమన్నా మందా అండి అట్లా ఉండడానికి. ఇంకా ఒకవేళ ఆయన వల్ల కాకుండా ఇంకెవరి వల్ల ఆ డోర్స్ ఓపెన్ అయ్యాయి అనుకోండి, ఈ కింద పడి ఒకటే ఏడుస్తూ ఉంటాడు అనమాట, ఇక స్టోర్ లోకి కూడా రాడు. అలా ఏడుస్తున్నప్పుడే అనిపిస్తుందిలేండి ఈ కష్టం మాత్రం ఎవరికి రాకూడదని. సో ఇందాక అదే చేస్తూ ఉన్నాడు అనమాట. మేము పార్క్ ఇక్కడ చూసారు కదా, కార్ ఎక్కడ పార్క్ చేసామో స్టోర్ ఎక్కడ ఉందో. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట. బోత్ సైడ్స్ నుంచి ఇంకో ఇద్దరు వస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఇద్దరు వస్తే డోర్ ఓపెన్ అయిపోద్ది కదా, అందుకని చెప్పి పరిగెత్తుకుంటే ఫస్ట్ తనే వెళ్ళి ఆ డోర్ ఓపెన్ అయ్యేటట్టు చూసుకున్నాడు. సో ఇంకా మీరు చెప్పండి, మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా అంటే, లేకపోతే ఇలాంటివి ఇంకేమైనా చేస్తూ ఉంటారా అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అది చూసుకుంటారా ఎవరైనా? అవతలకు పోసేసావురే, కొద్దిగా ఒక లైన్కు పోయిరే మంచిగా నీట్ గా. ఏదో రాళ్ళు పోసుకోవాలంటే పోసుకోవట్లే, నేను శుభ్రంగా ఉండాలి కదా. ఫస్ట్ అయితే మనం ఈ ఎగ్స్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత వేరే వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎగ్స్ అయితే మన ఇంట్లో అంత ముందు దాకా బర్డ్స్ ఉన్నాయి కదా, సో ఆ బర్డ్స్ పెట్టినాం అనమాట. ఈ పైన ఈ హ్యాంగింగ్ పాట్స్ లో ఎప్పటి నుంచో మట్టి మార్చి కొత్త మొక్కలు వేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం అనమాట. కాకపోతే ముందేమో బర్డ్ ఉండే, ఆ తర్వాత పాపం తని కిట్స్ వచ్చాయి. సో అలా మళ్ళీ ఆ తర్వాత అవి ఎగిరేంత వరకు వెయిట్ చేద్దాం అట్లా అని చెప్పి అలా చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం అనమాట. ఫైనల్లీ ఆ పక్షులు అయితే మా ఇంటిని వదిలేదు
డేస్ వెళ్ళిపోయాయి. ఆ తర్వాత సరే కదా ఇంకా చేంజ్ చేద్దామని చెప్పి ఒకరోజు సతీష్ పైకి ఎక్కి చూశాడు అనమాట. దానిలో ఒక 2x కనిపించాయి. ఆ 2x కనిపించాయని చెప్పి మళ్ళీ ఆ పక్షి వస్తుందని ఆ గుడ్ల కోసం సతీష్ దాన్ని అలానే ఉంచాడు అనమాట. నేనేమో అప్పటి నుంచి కోల అది ఇంకా రావట్లేదు తీసేయి అంటే లేదు మళ్ళీ వస్తే ఎట్లా అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తానే ఉన్నాడు. సో ఫైనల్లీ ఆ పక్షి అయితే ఇంకా రావట్లేదు అనమాట. సో అందుకని చెప్పి వాటిని జాగ్రత్తగా తీసి ఇంకో చోట పెట్టి వచ్చాడు అనమాట. అండ్ అది కాకుండా పెట్టిన ఎగ్స్ అన్ని కూడా పిల్లలు చేయాలని అట్లా కూడా ఏమి ఉండదు కదా. సో ఫైనల్లీ ఇంకా కన్విన్స్ అయ్యైతే మాత్రం మొత్తానికి నా హ్యాంగింగ్ పార్ట్స్ లోకి కొత్త మొక్కలు అయితే వచ్చాయి అలా. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా శక్తి నువ్వు ఇన్ని పనులు చేస్తావని? నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే స్మైల్ పని చేసేటప్పుడు స్మైల్ అంట. ఓకే ఓకే వీడియోలో చూస్తే మాత్రం హనుష్తో కలిపి దివ్యాకి అందరూ కూడా హెల్ప్ చేసేవాళ్ళే అన్నట్టుంటారు కదా. ఒక నిమిషం నాకు కూడా అలానే అనిపించింది అనమాట, అందుకే చెప్పాను. బట్ అయినా కూడా చాలా పని ఉంటుందండి. అండ్ ఇంకా నేను నిన్నటి వీడియోలో అయితే నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అవుట్డోర్ కిచెన్ అట్లా అని చెప్పి. సో ఆ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం సతీష్ అనమాట. నాకు చాలా చాలా హెల్ప్ చేశాడు. మీరు ఇందాక చూసే ఉంటారు కదా యాక్చువల్గా ఆ కింద ఆ స్టోన్స్ వేయటం అయితే ఏమి ఆ హ్యాంగింగ్ పాట్స్లో మొక్కలు అంత ముందున్నవి బాగాలేవు అనమాట. సో ఈ 2 రీజన్స్ తో నేను చెయ్యట్లేదు. ఐ థింక్ 1 మంత్ గా నేను ఆ వీడియో అయితే ఆగిపోయింది అనమాట. ఇంకా కొంచెం క్లీనింగ్ కూడా ఉందిలేండి, బట్ క్లీనింగ్ అయితే తర్వాత కంప్లీట్ అయిపోయింది కానీ బట్ ఈ 2 పనులు ఆగిపోవటం వల్ల నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, అట్లా ఆ రీజన్ పెట్టుకుని ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్లీ సతీష్ ఇలా అయితే కాదు అని చెప్పి ఇంకా తనే ఇనిషియేషన్ తీసుకుని ఆ పని కంప్లీట్ చేయటం స్టార్ట్ చేశాడు అనమాట. తర్వాత నేను కూడా కొంచెం అయితే హెల్ప్ చేశాను కానీ బట్ తనే ఎక్కువ పాట్ చేశాడు. సో అట్లా నేను ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూర్చొని నేను మీకు వీడియో చేసి నేను మీకు పోస్ట్ కూడా చేశాను. బయటికి పోతే ఒక దాంతో ఆగట్లేదు. సరే ఇంట్లో అయినా ఏంటి, నేను మార్నింగ్ నుంచి చపాతీ తినాలని ఫిక్స్ అయిపోయా. వారం రోజుల నుంచి గుడ్డు పులుసు తినాలని ఆశపడుతున్నా. సరే ముందు అయితే ముందు ఈ పని అయ్యాక ఆలోచిద్దాం. సరిపోతాయి అనుకుంటలే కదా, ఇటు చుట్టూ సరిపోతే ప్రస్తుతానికి. అవుట్ సైడ్ వద్దులే, ముందు ఇది అయిపోతే మళ్ళీ వస్తావా? తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మొత్తం లుక్ చూసాక అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే మాత్రం. ఇప్పటికైనా చేసినందుకైతే ఈ బ్రిక్స్ మీరు చూసుంటే నేను వెనక గార్డెన్ కని తెప్పించాను అనమాట, గార్డెన్ చేశాను కదా దానికి చుట్టూ పెట్టడానికి అట్లా. సో అందులో కొన్ని ముందే కొన్ని సతీష్ ఇదైతే సతీష్ ప్లాన్ అనమాట, తనే కొన్ని ఎక్కువ బ్రిక్స్ ఆర్డర్ చేశాడు, ముందు కూడా కొన్ని పెట్టచ్చు అట్లా అని చెప్పి. సో అందుకని కొన్ని సపరేట్ చేసేసి ఉంచాడు అనమాట, సైడ్ చేసి ఉంచాడు. అప్పుడే చెప్పాడు ఎందుకు పక్కన పెట్టాం అంటే చెప్పాడు అనమాట, ముందు పెడతాను ముందు కూడా పెట్టుకుందాం కదా బాగుంటది కదా అట్లా అని చెప్పి. సరేలే అని చెప్పి ఇంకా అప్పటి నుంచి అంతా ఉన్నాయి. మోర్ దాన్ 1 మంత్ అయిపోతుంది మేమైతే సతట్లేదు అనమాట. సో ఫైనల్లీ ఈ రోజు ఇంకా పెట్టేశాము చుట్టూ కూడా. బట్ అంటే నేను అనుకోలేదు అంత బాగుంటది లుక్ అని అయితే మాత్రం, బట్ తర్వాత బాగా అనిపించింది అనమాట. అంటే లుక్ ఏదో బాగానే కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది అనిపించింది. సో పర్లేదు బాగుంది అనిపించింది అనమాట. కాకపోతే మొత్తం సరిపోలేదు, వీలైనంత సరిపోయినంత వరకు పెట్టేశాము అనమాట. ఇంకా కొంచెం అయితే ఇప్పుడు అక్కడ కొన్ని పెద్ద చెట్లు ఉన్నాయి కదా వాటి చుట్టూ అయితే సరిపోలేదు అనమాట ఇవి ఇలాంటి బ్రిక్స్ పెట్టడానికి. సో ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తాం ఇంకా.
అండ్ ఇంకా నిన్న లోవ్స్కి వెళ్ళాను కదా, అక్కడ నాకు నాచువి నాచు మొక్కలు అని అంటారు కదా అవి కనిపించాయి అనమాట. సో నాకు ఆ రోజెస్ లాగా ఉంటాయి కదా అవి, అవి చూడటానికి నాకు బాగుంటాయి, బాగా నచ్చుతాయి అనమాట. సో అందుకని అవి కూడా తెచ్చుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడైతే చూసారు కదా, ఇది కంప్లీట్ లుక్ అనమాట, మొత్తం పెట్టేసిన తర్వాత ఇట్లా ఉండే. సో బాగుంది కదా, కొంచెం మంచి డిఫరెన్స్ ఉంది అనిపించింది. అంతకుముందు ఇక్కడ ఏమి ఉండే కాదనమాట బ్రేక్స్, సో బ్రిక్స్ అయితే మాత్రం. సో లుక్ అయితే కొంచెం చేంజ్ అయింది అనిపించింది. సో బాగానే అనిపించింది, మంచిగా హ్యాపీగా అనిపించింది అనమాట. అంత కష్టపడినందుకు చాలా, అక్కడే బాగా ఎండ్ ఉండే అనమాట. మీకు వీడియోలో ఒక్క నిమిషంలో అయిపోయినట్టు ఉండుంటుంది కానీ, బట్ కొంచెం టైం పట్టింది. ఆ కింద మట్టి అంతా క్లియర్ చేయాలి అండ్ ఆ బ్రిక్ని కొంచెం లోపలికి పెట్టాలి కదా. సో అట్లా కొంచెం టైం అయితే పట్టింది అనమాట, బట్ తర్వాత బాగానే సాటిస్ఫై అయ్యాము. సో ఇంత పని చేసిన తర్వాత ఏదో ఒకటి మంచిగా కుక్ చేసుకొని అయితే తినాల్సిందే కదా. యాక్చువల్గా సతీష్కి అయితే బాగా బయట తినాలని ఉండే, ఏదో ఒకటి బయట తెచ్చుకుందాం కదా అట్లా అని చెప్పి. కాకపోతే నేను ఈ మధ్య డిసైడ్ అయిపోయాను అనమాట, బయట అయితే ఎక్కువ వద్దు అట్లా అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడు ఎలాగో తప్పట్లేదు అండ్ వీకెండ్స్ కూడా కొన్ని కొన్నిసార్లు బయట అవుతా ఉన్నాయన్నమాట. సో నాకు ఎందుకో అనిపించింది మేబీ అసలు వాటి వల్లే కొంచెం వెయిట్ గెయిన్ కూడా అవుతున్నామేమో అని చెప్పి. ఎందుకంటే బయట ఆర్డర్ చేసుకునేటప్పుడు ఒక్క ఐటమే ఏం ఆర్డర్ చేసుకుంటాంలే అని చెప్పి అట్లా రెండు మూడు చేసుకుంటాం కదా. సో దానివల్ల కూడానేమో అనిపించింది నాకైతే మాత్రం. సో అందుకే ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు, నేనే కుక్ చేస్తాను ఇంట్లో అని చెప్పి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో యాక్చువల్లీ ఎక్కువ వెజిటబుల్స్ కూడా ఏం లేవన్నమాట, టమాటాలు ఉన్నాయి. సో టమాటా కర్రీ ఒకటి చేస్తున్నాను అండ్ చపాతి చేద్దాం అని అయితే ముందే అనుకున్నాను. సో మామూలు చపాతి ఎందుకు, కొంచెం పాలకూర చపాతి చేసుకుందాం అనుకున్నాను అనమాట. పాలకూర ఆల్రెడీ ఇంట్లో ఉంటే అది మళ్ళీ పాడైపోతుందని చెప్పి కొంచెం ఇట్లా బాయిల్ చేసుకొని ఆ తర్వాత నేను అది మిక్సీ పట్టుకొని ఇంకా మన చపాతి పిండిలో కలిపేసుకున్నాను. అంతకుముందు ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉండే వాళ్ళ ఉంటుంది అన్నమాట. కావాలంటే మనం ఇందులో కొంచెం అల్లం లే పచ్చిమిర్చి లేకపోతే కొత్తిమీర లేకపోతే అంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే అవి కూడా వేసుకుంటే కొంచెం చపాతి వేరే టేస్ట్ ఉంటుంది. కాకపోతే నాకు అంత కాంప్లికేట్ చేయటం ఇష్టం లేదనమాట, నాకు బేసిక్గా ఉంటే చాలు మామూలుగా. సో అందుకని చెప్పి నేను ఇంక అందులో ఏం వేయలేదు, జస్ట్ ఆ పాలకూర మాత్రం కొంచెం పేస్ట్ లాగా చేసుకొని ఇంకా పిండిలో కలుపుకొని అది పిండిలో మిక్స్ చేసుకొని చేసేసుకున్నాను చపాతీ లాగా. సో అది టొమాటో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా టొమాటోస్ అంత మంచి కలర్ లేవన్నమాట, అందుకే అంత మంచి రెడ్ కలర్లో రాలేదు. బట్ కర్రీ టేస్ట్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంక ఇక్కడైతే చూసారు కదా, చపాతి పిండి అయితే కలిపేసుకున్నాను అండ్ అవి కొంచెం బాల్స్ లాగా అట్లా చేసుకొని పెట్టుకుంటున్నాను. చల్లారిపోయింది నీకా? చాలు రే. ఓకే, టమాటా కూర వేసుకో. అది కూడా ఇవ్వ కొద్దిగా, నేను వీడియో తీస్తున్నాను. కర్రీ చాలు చేసా అనుకున్నా కొద్దిగా చాలు ఇంకా పెట్టుకో ఇంకా. సో అలా చపాతీలు అవి కూడా తిన్న తర్వాత అయితే ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అండ్ అలానే కొంచెంసేపు హన్షిని పడుకోబెట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ మేము బయటకు వచ్చి మా పనులు అయితే స్టార్ట్ చేసేసాము అండ్ ఇంకా ఈవినింగ్ అయితే కూర్చొని ఆ వీడియో కూడా కంప్లీట్ చేసేసాను అనమాట నేను.
సో అంతే అండి, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.